పట్టణంలో బుధవారం సంత జరుగుతుంది. కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పడిన తర్వాత లోపలే కొన్ని కూరగాయల దుకాణాలు ఉంచడం జరిగింది. అయితే వర్గల్ మెయిన్ రోడ్లోని రహదారిపై కూరగాయలు పెట్టి అమ్ముతున్నారు వ్యాపారులు. మున్సిపల్ శాఖ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా చెప్పినా కేసులు నమోదు చేసినా కూడా వ్యాపారస్తులు మాత్రం ఏ రకమైన కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఆ దిశగానే ప్రజలు ఒకే చోట గుమిగుడు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రజలను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారింది. కానీ మెయిన్ రోడ్డుకి సుమారు కిలోమీటర్ వరకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న చిన్న చిన్న గల్లీల్లో కూడా కూరగాయలు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి సంత రోజు మాత్రం రోడ్లపై పెట్టకుండా పాత మార్కెట్లోని దుకాణాల్లో నిర్వహించుకోవాలని తెలిపారు. అయినా కమిషనర్ చెప్పినా కూడా అమలు కావటం లేదు. వెంటనే మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని గజ్వేల్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.